నమస్కారం. ఏపీ 39 టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లలిత సాగర్. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలోని టవర్ క్లాక్ సర్కిల్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయటం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రజా సంఘాల నాయకులు తెలియజేశారు. ప్రజాస్వామిక హక్కు కేంద్రీకరణ నియంతృత్వానికి నిదర్శనం. ఈరోజు అభివృద్ధి కేంద్రీకరణ వల్ల ఈ రాష్ట్రం చీలిపోయిందనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. అందుకే భవిష్యత్తులో మరొకసారి రాష్ట్రం చీలిపోకుండా ఉండాలంటే అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా జరగాలి. నీళ్లు, నిధులు, విద్య, వైద్య సమస్యలన్నీ అన్ని ప్రాంతాలకు సమానంగా వచ్చినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఏదో ఒక కృత్రిమ ఉద్యమాన్ని ముందుకు పెట్టుకొని మొత్తం అమరావతి అభివృద్ధి, దేశ అభివృద్ధి అన్నట్లుగా భావించి దాని వెంట నడవడం సరైనటువంటి పద్ధతి కాదు. మరొకసారి రాయలసీమకు అన్యాయం జరిగితే ఈ రాష్ట్రం మరొకసారి చీలిపోయేటువంటి ప్రమాదంగా ఉందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకోసం అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మూడు రాజధానులతో పాటు మూడు ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేయండి. ఈ ప్రాంతం చాలా వెనకబడి ఉంది. ఈ ప్రాంతానికి నీళ్లు కూడా లేవు. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా సమానంగా ఇస్తే తప్ప ఈ రాష్ట్రంలో కలిసి ఉండడానికి ముందుకు రారు. దురదృష్టం ఏమిటంటే రాయలసీమలో ఉండేటువంటి మేధావులు కూడా కొంతమంది కృత్రిమ ఉద్యమానికి, పాదయాత్రకి మద్దతు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. నిజంగా రాయలసీమలో వెనుకబడినటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మీరంతా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి చేసేటువంటి పోరాటాల్లో ప్రత్యక్షంగా మీరంతా పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరి మాటలు వినుకోకుండా, మాయల్లో పడుకోకుండా జగన్ ప్రభుత్వం కూడా ఈ కర్నూలులో న్యాయ రాజధాని వెంటనే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులకు ఈరోజు ఒకటే సవాల్ విసురుతున్నాం. మీరు ఈ రాష్ట్రం మీద, ఈ ప్రాంత ప్రజల మీద ఏ రకమైనటువంటి మక్కువ ఉంటే ఈరోజు రాయలసీమ మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి అభివృద్ధి వికేంద్రీకరణకు మీకు దమ్ము, ధైర్యం, మీకు ప్రజల పట్ల ప్రేమ, ఈ యొక్క ప్రాంతం పట్ల మీకు ఏమైనా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈరోజు జనసేన పార్టీ నాయకులు బాహాటంగా వచ్చేసి ఈరోజు రాయలసీమ మేధావులు నిర్వహిస్తున్నటువంటి యొక్క మద్దతు, ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వండి, ఇవ్వండి అని చెప్పేసి సందర్భంగా నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు అదేవిధంగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఈరోజు హైదరాబాద్ని ఇక ఉమ్మడి రాజధానిగా విపరీతమైనటువంటి అభివృద్ధి చేసుకున్న తర్వాత ఈరోజు గోబ్యాక్ రాయలసీమ వాసులరా, గోబ్యాక్ ఆంధ్ర వాసులరా అని చెప్పేసి మెడబట్టి నూకినటువంటి పరిస్థితిని ఈరోజు మనం ఆ యొక్క గుణపాఠాన్ని ఇంకా మరువక ముందే ఈరోజు మళ్ళా కేవలం అమరావతిలో చంద్రబాబు నాయుడు కొన్నటువంటి భూముల్ని కాపాడుకోవడమే కర్తవ్యంగా కేవలం 20 గ్రామాల ప్రజలతో ఈరోజు రాయలసీమలో ఈరోజు అభివృద్ధికి వికేంద్రీకరణ జరగాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ దద్దమలు ఈరోజు గాజులు వేసుకొని ఈరోజు అమరావతి రైతులు వెన్నంట మేము ఉన్నామని చెప్పేసి ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో తిరుగుతున్నారు. ఈరోజు గోబ్యాక్, ఈరోజు రాయలసీమ, ఈరోజు అమరావతి ప్రాంత రైతులు ఏవైతే ఉద్యమం చేస్తున్నారో కృత్రిమ ఉద్యమం, ఆ యొక్క ఉద్యమాన్ని ఈరోజు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రాయలసీమ నుంచి మీరు తరిమి కొట్టేటువంటి రోజులు కూడా ముందున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.